ఏం మాట్లాడినా సంచలనమే సొంత పార్టీ వేడరు కానీ మరో పార్టీలో చేరతానంటారు ఆయన తీరుతో కేడర్ అయోమయంలో పడుతోంది ఆయనే కోమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కు మిగిలిన ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన కూడా జంప్ జిల్లాని అంటారనే సంకేతాలు వెలువడుతున్నాయి మరి రాజగోపాల్ మనసులో ఏముంది గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన తీరును బేరేజ్ వేస్తున్న వారు ఏం చెబుతున్నారు మితిమీరిన అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ జన్మ లక్షణం ఆ పార్టీలో నేతలు ఏమైనా మాట్లాడొచ్చు ఎవరినైనా కడిగేయొచ్చు ఏదైనా అడిగేయొచ్చు తమ పార్టీపైనే బాణాలు వేయవచ్చు అంతలోనే అంటకాగను వచ్చు టోటల్ గా కాంగ్రెస్ లో కనిపించే సీన్ ఇది ఇప్పుడు ఇదే సీన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయనకు నియోజకవర్గంలో మంచి పేరుంది ప్రజల కోసం నిలబడే తత్వము ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన గుర్తింపు పొందారు గెలిచిన వారంతా తమ దారి తాము చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ తరపున నిలబడ్డారు ఆ పార్టీకి ఊపిరి పోస్తున్నారు కానీ ఆయన మాట తీరే వెరైటీగా ఉంటుంది ఉన్నట్టుండి బీజేపీలో చేరిపోతానంటారు కానీ వెనకడుగు వేస్తారు ఈ మధ్యన ఆయన కాంగ్రెస్ తో అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు తాజాగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపైన కసుబుసులాడారు రేవంత్ కు పిసిసి పగ్గాలు ఇవ్వటం సరికాదంటూ కుండబద్దలు కొట్టారు దీనిపై పార్టీలో సీనియర్లంతా గుర్రుగా ఉన్నారన్నారు తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలంటే ముందు నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నవారికి కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పాలన్నారు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి ముందస్తు కోసం గులాబీ బాస్ సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి దీంతో రాజకీయ నేతలంతా తమ గెలుపు లెక్కలపై అంచనాలకు వస్తున్నారు ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిపోతారనే అంచనాలు మరోమారు ఊపందుకున్నాయి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావటానికి ఒక రోజు ముందు ఆయన బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో భేటీ కావటం సంచలనమైంది దీనిపై రాజకీయ నాయకులు ఎప్పుడూ చెప్పేటే రాజగోపాల్ కూడా ఇది రాజకీయ ప్రాధాన్యం లేని భేటీ అనే స్టాక్ డైలాగ్ బల్లించేశారు లో కూడా రాజగోపాల్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా అక్కడి మీడియాతో తాను బీజేపీలో చేరుతానని ప్రకటించారు ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక సంకేతం ఇవ్వటం తర్వాత మిన్నకుండటం రాజగోపాల్ కి కామన్ గా మారింది ఈయన ఎమ్మెల్యేగా గెలిచాక మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి ఓ మున్సిపల్ చైర్మన్ ముగ్గురు జడ్పీటీసీలు ఇద్దరు ఎంపీపీలు చేరారు అయితే ఈయన ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటారో తెలియక వీరంతా ఇప్పటికే పార్టీ వీడారు ఇప్పుడు కేవలం కాంగ్రెస్ అకౌంట్ లో ఒక జడ్పీటీసీ మాత్రమే ఉన్నారు తాను పార్టీ వీడతానంటూ మిగిలిన వారిని పార్టీకి దూరం చేస్తున్న రాజగోపాల్ తీరును చూసి కేడర్ అయోమయానికి గురవుతుంది అసలు ఈయన స్ట్రాటజీ ఏంట్రా బాబు అని తలలు పట్టుకుంటున్నారు